హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఇంకా మనం ట్రిప్కి వెళ్ళినా కదా, ట్రిప్లో నెక్స్ట్ ఏం చూసినాము, అసలు శాన్ ఆంటోనియో అంటే ఏంటి, అక్కడ ఉండే దాని ప్రత్యేకత ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నా అండి. వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది ఏమో అనుకోకండి, కొంచెం బిజీగా ఉన్నది అమ్మాయి, అందుకే వీడియోలు తొందర తొందరగా పోస్ట్ చేయలేకపోతున్నాము. ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం రండి, అసలు ఏమున్నాయి అక్కడ ఏంటివి అనేటివి చూపిస్తా. లెగోల్యాండ్ అది చూపించినాం కదండి, లెగోల్యాండ్లో తిరిగేసి అటు ఇటు తిరిగి బాగా అలసిపోయినరు పిల్లలు. ఇంకా అక్కడే ఎక్కడో ఏదో ఫుడ్ దొరికింది, ఏదో తినేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఐస్ క్రీములు అవి ఇవి తెచ్చిండ్రు, తింటున్నారు పిల్లలు. ఇంకా కొంచెం రిలాక్స్ అయినరు. ఇంకా మా అమ్మాయి వాళ్ళు రాలేదు కదా మార్నింగ్ నుంచి మాతో పాటు, అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ తర్వాత ఒక కార్ వేసుకొని సాయంత్రం వచ్చిండ్రు. చూడండి ఈ బోట్స్లలో జనాలు ఎట్లా తిరుగుతున్నారో చూసుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తున్నాం మేము అక్కడ. ఇదంతా ఆర్టిఫిషియల్ వాటర్ఫ్లోనే మొత్తము, ఈ కాలువ అంతా అట్లా చేసినరంట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆ రివర్ వాక్ వెళ్దామని చెప్పేసి వచ్చినాము. ఇవి చూడండి ఈ గుర్రబండ్లు, ఈ గుర్రాల తోకలకు జడలు ఎట్లా అల్లిండ్రు, వాటికి పేడ వేస్తే రోడ్డు మీద అంతా పడకుండా వాటికి బ్యాగ్ చూడండి ఎట్లా పెట్టినరు. మన ఇండియాలో అయితే మొత్తం రోడ్డు మీదనే పడేసేటోళ్ళు కదా ఇదంతా అనిపించింది నాకు అది చూస్తే. తర్వాత అక్కడ నుంచి అలమో చూడడానికి వచ్చినామండి. ఇదేదో టెక్సాస్ రెవల్యూషన్ వాళ్ళ గురించి మిలిటరీ క్యాంప్, బేస్ క్యాంప్ అంట ఇది. ఇది చాలా ఫేమస్ అంట, హిస్టారికల్ ప్లేస్ అంటే చూద్దామని వచ్చినాం ఇక్కడికి. ఇంకా పక్కలనే హోటల్స్ అవి ఉన్నాయి, పాతకాలం హోటళ్ళు అవన్నీ. ఇంకా అవన్నీ ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం ఇక్కడ. అవన్నీ దగ్గర దగ్గరనే ఉన్నాయి మొత్తము. ఇవేమి మార్నింగ్ చూసిన అవి అన్నీ కూడా. ఇది అంట 1836 కట్టినరంట దీన్ని. 180 టెక్సాన్ రెబల్స్ చనిపోయినరంట ఇక్కడ, వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ స్థూపాలు అవి కట్టించిండ్రు అని చెప్పిండ్రు ఇక్కడ తెలుసుకుంటే. అప్పుడు చనిపోయిన వాళ్ళ కొరకు స్మారకార్థం అని చెప్పి ఇక్కడ ఒకటి అది పెట్టిండ్రు స్థూపం లాంటిది. దాని మీద వాళ్ళ ఫోటోలు మొత్తం, ఎవరెవరైతే అందులో ప్రాణాలు పోయినవో వాళ్ళ పేర్లన్నీ కూడా దాని మీద రాసి పెట్టిండ్రండి ఇక్కడ. అవన్నీ చూసుకుంటా తిరుగుతున్నాం ఇక్కడ. అందరూ అక్కడ కూర్చున్నారు పిల్లలు. మధ్య అయితే నిద్రపోయింది పాపం, అలసిపోయింది, స్ట్రాలర్లో పడుకోనట్లే నిద్రపోయింది. ఇంకా మేము ఇటు వచ్చినాం చూసేస్తామని ఇక్కడ. చూడండి పేర్లన్నీ అట్లా అన్నీ చెక్కి పెట్టిండ్రు దాని మీద. అవన్నీ ఇట్లా మనుషుల పేర్లు కానీ అవి కానీ మొహాలు అంత నీట్గా చెక్కిండ్రు దాని మీద. ఇంకా అవన్నీ చూసుకుంటా వేరే చోటికి అటు ముందుకెళ్తున్నాం ఫోటోలు దిగుదామని చెప్పి అక్కడ కిందికి చూస్తూ దీని ఇది అంతా చూడండి ఎట్లా చెప్పి చెక్కి పెట్టిండ్రు అదంతా. మూడు వైపులకు నాలుగు వైపులకు అట్లా బొమ్మలు అన్నీ శిల్పాలు చెక్కి పెట్టిండ్రండి దాంతో. చాలా బాగా అనిపించింది చూడండి మీరు కూడా అవన్నీ ఎట్లెట్లున్నాయి ఏంటి అని. అందరూ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు మొత్తం. ఇక్కడికి వచ్చిన గుర్తుగా చూసుకుంటా అటు వెళ్ళినాము. ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుందని చెప్పి హోటల్ ముందలకు వచ్చి ఫోటోలు దిగినరు ఇట్లా పిల్లలందరూ. ఈ పక్కలనే పోస్ట్ ఆఫీస్ ఉంది, కోర్టు ఉంది. ఈ పక్క బిల్డింగ్ అంతా పోస్ట్ ఆఫీస్ కోర్టు బిల్డింగ్ అని బోర్డు కనిపించింది అక్కడ. తర్వాత ఎక్కడికి వెళ్దాము దీని తర్వాత అని ఇంకా అందరు కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక నా 5-6 మందిని కలిసి వచ్చినా కదా అందరూ అనుకొని మళ్ళీ ఇంకా తర్వాత రివర్ వాక్కి వెళ్దామని చెప్పి కిందికి మళ్ళీ దిగినాం. ఇట్లా చూడండి సీనరీస్ ఎట్లున్నాయి. ఇవంతా ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ ఏనంట ఈ వాటర్ మొత్తం ఇక్కడ.
అవన్నీ చూసుకుంటా అట్లా నడుస్తున్నాము. ఇంకా దారెంబట షాప్స్ మొత్తం ఏవంటే అవి షాప్స్ ఉన్నవి ఎక్కడంటే అక్కడ ఏవి కావాలంటే ఫుడ్డు ఎక్కడంటే అక్కడ ఫుడ్ కోర్టులు ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేసి అవన్నీ ఉండేవి. రివర్ వాక్ ఫేమస్ అంట ఈ సిటీకి, ఈ రివర్ వాక్ అనేది. ఇక జనాలందరూ ఖాళీ నడకనే ఇంకా పిల్లలు నడవలేరని చెప్పి స్ట్రాలర్లు తీసుకొచ్చినాం. స్ట్రాలర్లో వేసుకొని చిన్న పిల్లల కొరకని ఇంకా అట్లా నడుస్తున్నాం మేము. ఇంకా బోట్స్ నడిచేది వేరే రూట్ ఉంది. ఇది కొంచెం దూరం పోయిన తర్వాత అది కనిపిస్తుంది మనకి. ఇవన్నీ చూస్తే నాకైతేనంటే మన రంగాపురం జాతరల ఫుడ్ కోసం ఉండే క్యూలలాగానే అనిపించింది. జనాలు అట్లా ఉన్నారు, ఎంతమంది అంటే ఒకరికొకరు రాసుకుంటా పూసుకుంటా అన్నట్టుంటే మా వాళ్ళు ఇంకా భయపడిపోయినారు. మళ్ళీ కోవిడ్ ఎక్కువైపోతుంది, ఇంతమందిలో మనం ఎట్లా తిరుగుదామని చెప్పేసి ఇంక వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఏదో హోటల్కి వెళ్ళి భోంచేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఆ రోజున వెళ్ళిపోయినాం. పోతుంటే ఈ దారిలో చూడండి, ఈ సబ్బులు హ్యాండ్మేడ్ సోప్స్ అంట. అవి వాడుతానంటే 10 ఇయర్స్ యంగ్ అయితే యంగ్ అనిపిస్తారంట అని అట్లా బోర్డులు పెట్టినారు అక్కడ. అవన్నీ చూసుకుంటూ మేము వెళ్తున్నాము. దారమ్మట తినడానికి ఇక్కడ ఐస్ క్రీములు కానీ చికెన్లు కానీ అవి పిజ్జాలంట అవి మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడక్కడ ఇవన్నీ మాల్స్ ఉన్నవి. లోపట్నే ఆ రివర్ వాకల్నే చూస్తూ వెళ్తున్నాం. అట్లా చాలా క్లౌడీగా అనిపించింది. లోపల వెళ్తుంటే దారి కొంచెం ఇరుకనిపించి ఇంకా వద్దు ఈ క్లౌడ్ల రిస్క్ అవుతుంది మళ్ళీ మనకని చెప్పేసి ఇంకా వద్దంటే వద్దని అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఒక ఇండియన్ రెస్టారెంట్ పట్టుకొని ఆ రోజు నైట్కి ఇంకా అక్కడ వెళ్ళి అందరం భోజనాలు చేసినాము. మొత్తము భోజనాలు చేసేసి ఇంటికి వచ్చినాము. అదే ఇంటికంటే మేము అక్కడ తీసుకున్న ఇంటికి. చూడండి ఆ జనాలు అందరూ ఎట్లా ఉన్నారు. ఆ మధ్యలోకి వెళ్ళి చిన్న దారి ఉంది పోయేటందుకి, అది చూసి మా వాళ్ళు భయపడిపోయినారు. ఇంకా రిస్క్ అవుతుంది వద్దు అంటే వద్దు అని అనుకొని ఇంకా వచ్చేసినాము. ఆ బోట్లో ఎక్కుదామని అనుకున్నాం. బోట్లో ఎక్కుదామంటే కూడా బోట్లో ఫుల్ జనాలు ఉండరు, వద్దని ఆపేసినారు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు. ఇంకా రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పిల్లలందరిని వదిలిపెట్టేసి అమ్మాయిలు నేను మట్టుకు మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చినాం. మేము తిరిగి వచ్చి ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తినొద్దామని చెప్పి అమ్మాయిలు మట్టుకే వచ్చినారు. వాళ్ళు అబ్బాయిలు ఎవరు రాలేదు, పిల్లలందరిని ఇంట్లో నిడిచిపెట్టిన చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని అందరిని పడుకోబెట్టి వచ్చే వరకు కొంచెం లేట్ అయిపోయింది మాకు. వచ్చేసి ఇంకా ఒక దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తిని బోట్ ఎక్కుదామని చూస్తే ఒక్క 2-5 నిమిషాలల్లో ఒక లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందంట అండి. ఇక రాత్రికి ఎక్కుదామని చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్తో. నా బోట్లు అవి వస్తుంటే ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఒకసారి. నాకైతే ఏదో కలలో చూస్తున్నట్టే అనిపించింది ఇదంతా చూస్తుంటే. చూడండి మీరు కూడా అక్కడ పైన బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తున్నాము. మేము ఎక్కాల్సిన లాస్ట్ బోట్లు ఈ బోటో దీని వెనకాల బోటో ఉన్నట్టుంది. సరిగ్గా మేము వెళ్ళేసరికి ఒక రౌండ్ పూర్తి చేసుకొని వెనక్కి వచ్చింది అది. ఇంకా లాస్ట్ బోట్ ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పినారు వాళ్ళు. డిసప్పాయింట్ అయినాం చాలా. ఏదో కలలో చూస్తున్నట్టే అనిపించింది ఇదంతా నాకైతే. లాస్ట్ బోట్ ఇదే, ఎవరు జనాలు ఎవరు లేరు. మా 5 మందికి చాలా ప్లేస్ ఉంటుండే పోదామని అనుకుని జస్ట్ మిస్ అయిపోయింది అది. తర్వాత ఇక అక్కడ కాసేపు కూర్చొని అట్లా వస్తుంటే ఈ గుర్రబడ్లు కనిపించినవి. ఇది ఎక్కుదామని అనుకున్నాం, యాక్చువల్గా ఎక్కుదామని అనుకున్నాం. ఈ బళ్ళల్లో కూడా చాలా బాగా అనిపించినవి. ఎవరో పిల్లల్ని తీసుకొని ఎక్కివిద్దాం అనుకున్నాం, పిల్లలు లేరు కదా అని చెప్పేసి రాత్రికి ఇంకా వద్దనుకొని ఊరుకున్నాం. ఇంకా
కానీ మా దియాని ఇంకో జయపాపని వాళ్ళని ఎక్కించుకుపోదామని అనుకుని ఉంటుంది. దీంట్లో చూసిండ్రు కదండి వీడియో, ఒక్క కోరిక మిగిలిపోయిందండి, ఆ బోట్లో వెళ్దాము అని అనుకున్నాము, మిస్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నేను మళ్ళీ అమెరికా, ఈసారి ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ అమెరికా ఎప్పుడు వస్తానో, మళ్ళీ నన్ను అక్కడికి ఎప్పుడు తీసుకుపోతారో, నేను ఎప్పుడు చూస్తానో నాకైతే తెలియదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడైనా దగ్గరనే కదా ఒకసారి తీసుకుపోమని చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.